नेल्लूर जिला सोलूरपेट निजकवर्ग पंचायती एन कदेश पार्टी मदत तो गेल सर्पंचवर्गदेश पार्टी इनारज नेलवल सुब्रह्मण्यं तन निवास में घन सन्माचार नेल्लूर जिला सोलूरपेट निजकवर्ग नायुडुपेट पेल्लकूर दोरवारी सत्रं तड सोलूरपेट मंडलाल संबंधी मोत्तं 29 मंदी सर्पंचलनु घनंगा सन्मानिंचारु तिरुपति पार्लमेंट तेलुगुदेशं इंचार्ज वेनाटि सतीश रेड्डी मात्लाडुतू గతంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ నామినేషన్లను వేయడానికి ఒక రకమైన భయాందోళనకు లోనై అధికార పార్టీ అరాచకాలకు భయపడి ఇప్పుడు సర్పంచ్గా ఎవరు పోటీలో నిలబడగలరా అని అనుకున్న సమయంలో మూడో వంతు పంచాయతీలలో అభ్యర్థులను పోటీలో నిలబెట్టామని మిగతా పంచాయతీలలో ఎందుకు నిలబెట్టలేకపోయామో ప్రజలందరికీ తెలుసన్నారు. అధికార పార్టీ దౌర్జన్యాలు పోలీసుల బెదిరింపులు ఇవన్నీ తెలిసిందేనని 83 పంచాయతీలలో ధైర్యంగా ఎదురొట్టి పోటీలో నిలబడి సొంత నిధులతో పోరాడి గెలిచిన అభ్యర్థులకు పేరుపేరున ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం నియోజకవర్గ ఇన్‌చార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ వైసీపీ నాయకుల దౌర్జన్యాలు దుర్మార్గాలు డబ్బుకు పోలీసులను ఎలా ఉపయోగించుకున్నారో అందరికీ తెలుసని ఇంత జరుగుతున్నా భయపడకుండా అభ్యర్థులను పోటీలో నిలిపి గెలిపించుకున్న మండల నాయకులను అభినందించారు. పెళ్లకూరు మండలంలో 22 పంచాయతీలకు 10 పంచాయతీలను గెలిపించుకున్న మండల అధ్యక్షుడు వేలూరు మురళీరెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో గెలిచిన సర్పంచ్లు తెలుగుదేశం నాయకులు విజయభాస్కర్ రెడ్డి రఘునాథ రెడ్డి కందల కృష్ణారెడ్డి పుదూరు రత్నం తదితరులు పాల్గొన్నారు. పార్టీకి వెన్నుముక్కలాగా మళ్ళా పునర్వైభవం పునర్జీవం పోసిన ఇక్కడికి వచ్చేసిన సర్పంచులకి ఉప సర్పంచులకి ఆరు మండల నాయకులకి అందరికీ నమస్కారాలు. గతంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ నామినేషన్ వేసేదానికే ఒక రకమైన భయాందోళనకు గురైపోయి అధికార పార్టీ ఒత్తిడులు తట్టుకోలేక పోలీస్ దౌర్జన్యం తట్టుకోలేక అన్ని రకాల ఒత్తిడులకి లోనయ్యి ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ కి ఎంతమంది ముందుకొస్తారా అనే ఒక ఆలోచన నుంచి లోపల అన్ని పంచాయతీలకి పోటీ నిలబెట్టగలిగి ఎక్కడెక్కడ నిలబెట్టలేకపోయామో దానికి కారణాలు మీ అందరికీ తెలుసు. దాంట్లో అధికారులు గాని అధికార పార్టీ నాయకులు గాని ఎంతకి తెగబడ్డారు ఎంతగా బెదిరించారు ఎంతగా ఒత్తిడి ఇచ్చారో అందరికీ తెలిసిన విషయమే. అయినా గానీ ఈ నిలబడ్డ 83 మంది సర్పంచ్ అభ్యర్థులు అన్నిటికీ ధీటుగా మోడ్కొని ఈరోజు 29 మంది సర్పంచులు వాళ్ళ వాళ్ళ సొంత డబ్బుతో పెట్టుకొని గెలుచుకొని అందరి సలహాలు సూచనలు తప్పకుండా వాళ్ళు పాటించి ఎలక్షన్ ఎట్లా చేయాలనేది వాళ్ళు చూసుకొని గెలిచి ఈరోజు తెలుగుదేశం పార్టీకి మళ్ళా జీవం పోసి ఇక్కడి నుంచి మళ్ళా హైకోర్టు ఆదేశాలు కొత్తగా వచ్చి మళ్ళా ఫ్రెష్ నామినేషన్ అంటే ఆరు మండలాలు రెండు మున్సిపాలిటీల్లో అన్ని అభ్యర్థులు మళ్ళా పోటీలో దింపేదానికి ఇట అధిష్టానంగా కార్యకర్తలుగా నాయకులుగా తెలుగుదేశం పార్టీ సూళ్లూరుపేట నియోజకవర్గం సిద్ధంగా ఉంది అని చెప్పిన దానికి తప్పకుండా ఉండేదానికి ఇదే పెద్ద సంకేతం. దీనికి మళ్ళా అధికార పార్టీ వాళ్ళకి మేము ప్రత్యేకంగా సవాల్ విసిరాల్సిన అవసరం లేదు. అందరి సామర్థ్యం ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీకి చూపించడం జరిగింది. ఈరోజు ప్రజలందరూ కూడా అధికార పార్టీ వాళ్ళు ఎట్లా బెదిరిస్తున్నారు ఏం బెదిరిస్తున్నారు అందరూ గమనిస్తున్నారు. ఎక్కడికి పోయినా సర్పంచ్ని నువ్వు అధికారులకు మేము అధికారంలో ఉన్నాం నువ్వు సర్పంచ్ అయితే పనిచేయగలుగుతావా అని అన్నాడు. 2 సంవత్సరాల నుంచి మీరు ఏం పని చేశారని నేను అడుగుతున్నాను. అయినా గాని వాళ్ళని తరం కొట్టి ఎక్కడా లేకుండా 10కి 10 గెలిచి ఇక్కడ సామంత మల్లంలో 8కి 8 గెలిచి సర్పంచులు గెలిచి తీసుకొచ్చి మా ముందు పెట్టారు. వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. అదేవిధంగా 6 మండలాల్లో ప్రత్యేకంగా అనే ఒక ఆలోచన నుంచి ఈరోజు 12 మంది 11 మంది 12 మంది పోటీ చేస్తే 12 మందిలో 10 మంది గెలుచుకొచ్చి మన ముందు నిలబడున్నారు. వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పాలా. పెళ్లకూరు పార్టీ ప్రెసిడెంట్ మురళీకృష్ణారెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పాలా. మొన్న మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి వచ్చినప్పుడు ఆయన చాలా సంతోషంగా ఫీల్ అవడం జరిగింది. అదేవిధంగా ఈ ఉత్సాహాన్ని కొనసాగించి రేపు రాబో ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ మరియు మున్సిపల్ ఎలక్షన్లో కూడా ఇదే ఉత్సాహం కొనసాగించి ఇంకా మెరుగ్గా రిజల్ట్స్ వస్తాయని చెప్పి మేము ఆశాభావిస్తున్నాం. నమస్కారం. ఈ సభాముఖంగా నేను అందరు మండల అధ్యక్షుల్ని అభినందిస్తున్నాను. ముఖ్యంగా పెళ్లకూరు మండల నాయకులు మురళీకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో 22కి 10 గెలిపించారంటే వాళ్ళకి సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
మీ పెన్షన్ తీసేస్తాం, మీకు అమ్మఒడి రాదు అని ప్రతి ఒక్క నాయకుడు బెదిరించారు. అయినా తీయలేదు, మీ నాయన శుల్కం మాకు ఇవ్వడం లేదు. ప్రభుత్వం ద్వారా సంక్షేమ కార్యక్రమాలు ఏ ప్రభుత్వం వచ్చినా ఇస్తుంది, మీరు ఇచ్చేది ఏంటి? ఈ సంవత్సరం 70 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటి నుంచి కూడా ఇస్తున్నారు. మీరు కొత్తగా ఇచ్చేది ఏందని చెప్పిన కొన్ని గ్రామాల్లో, కొన్ని గిరిజన కాలనీలో అడ్డం తిరుక్కోవడం కూడా జరిగింది. కొన్ని దగ్గర తోకమర్చుకొని కూడా వచ్చేసారు. వాళ్ళు అడిగే క్వశ్చన్లకి సమాధానం చెప్పలేక మరి ఏది ఏమైనా